హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చి 26, 27 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరికైనా నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావాలంటే వాటి డీటెయిల్స్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది, గమనించగలరు. రెండవ G20 ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? గాంధీనగర్ నందు. గణిత శాస్త్రంలో నోబెల్గా పరిగణించే అబుల్ ఫ్రైజ్ 2023 ఎవరు గెలుపొందారు? లూయిస్ కాపరెల్లి. ఈ అబుల్ ప్రైజ్ని 2002 ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మొదటిసారిగా జీన్ ఫియర్ 2003 అందుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి వృక్ష సంపద యోజన ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఛత్తీస్గఢ్ నందు. డ్రగ్ ట్రాపింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీపై అంతర్జాతీయ సమావేశంకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? బెంగళూరు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కొత్త అధిపతిగా ఎవరు ఎన్నికయ్యారు? దిల్మా రౌసఫ్. అర్బన్ క్లైమేట్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? న్యూఢిల్లీ. కాంప్రహెన్సివ్ రబ్బర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్లాట్ఫామ్ యాప్ను ఎవరు ప్రారంభించారు? రబ్బర్ బోర్డ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? శ్రీకాంత్ వెంకటచారి. ఇటీవల పదవీ విరమణ చేసిన గార్డెన్ మూర్ ఏ కంపెనీని స్థాపించడం జరిగింది? ఇంటెల్ కంపెనీని. ఇన్నోవేషన్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ నందు. ఏ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కులాంతర వివాహాలకు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది? రాజస్థాన్ ప్రభుత్వం. ఇస్రో ఇటీవల ప్రారంభించిన వన్వెబ్ ఇండియా 2 మిషన్ ఏ దేశంతో సంబంధం కలిగి ఉంది? బ్రిటన్తో. కుక్కకాటు ద్వారా వచ్చే రెబీస్ వ్యాధిని నిరోధించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? జాతీయ రెబీస్ నియంత్రణ కార్యక్రమం. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? కేంద్ర పర్యటన, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి అయిన శ్రీ భూపేందర్ యాదవ్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల ఏ నగరంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతుంది? హల్ద్వానీ నందు. ఏ దేశానికి చెందిన ప్రపంచ కప్ విజేత ఫుట్బాల్ ఆటగాడు మెసూట్ ఓజిల్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది? జర్మనీ. ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ 2023 ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 25. ఇటీవల అస్సాం అత్యున్నత పౌర పురస్కారంతో ఎవరిని సత్కరించడం జరిగింది? డాక్టర్ తపన్ సైకియాని. ఉమెన్ ప్రీమియర్ లీగ్లో తొలి టైటిల్ను ఏ జట్టు కైవసం చేసుకోవడం జరిగింది? ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఢిల్లీపై గెలవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు నాట్ స్కీవర్ బ్రంట్కి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మరియు పర్పుల్ క్యాప్ అవార్డు హేలీ మాథ్యూస్కి, క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డు హర్మన్ ప్రీత్ కౌర్కి, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆస్తికా భాటియాకి ఇవ్వడం జరిగింది.
ఇటీవల డీజీసీఏ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక మహిళా పైలట్లు ఉన్న దేశంగా ఏ దేశం నిలవడం జరిగింది? భారతదేశం. ఇటీవల విడుదల చేసిన సబ్జెక్ట్ ఆధారిత క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023లో ఏ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలవడం జరిగింది? ఎంఐటి యుఎస్ఏ. అణ్వాయుధాలను మోసుకెళ్లగల నీటి అడుగున డ్రోన్ను ఇటీవల ఏ దేశం పరీక్షించడం జరిగింది? ఉత్తర కొరియా. ఏహెచ్ఎఫ్ అథ్లెట్ అంబాసిడర్గా ఇటీవల ఏ భారతీయ మహిళా హాకీ ప్లేయర్ నియమితురాలయ్యారు? సలీమా. స్విస్ ఓపెన్ పురుషుల డబల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. పుట్టబోయే పిల్లల అంతర్జాతీయ దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకోవడం జరిగింది? మార్చి 25. సోనోవాల్ కచారి యూత్ ఫెస్టివల్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ 2023 ఎక్కడ నిర్వహించబడింది? అస్సాం నందు. ఆంధ్రప్రదేశ్లోని ఏ కులానికి చెందిన వారిని ఎస్టీ జాబితాలో చేర్చడానికి శాసనసభ ఆమోదం తెలిపింది? వాల్మీకి బోయవారిని. సాగర్ మందన్ అనే రిటైల్ టైమ్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ డాష్బోర్డ్ను ఎవరు ప్రారంభించారు? శ్రీ సర్బానంద సోనోవాల్. కొంకన్ 2023 అనే పేరుతో భారత నావికాదళం మరియు రాయల్ నేవీ తమ వార్షిక ద్వైపాక్షిక సముద్ర వ్యాయామాన్ని ఎక్కడ నిర్వహించారు? అరేబియా సముద్రంలోని కొంకన్ తీరంలో. మా శారదాదేవి ఆలయాన్ని కాశ్మీర్లోని నియంత్రణ రేఖ సమీపంలో ఎవరు ప్రారంభించారు? అమిత్ షా గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.